డీజే టిల్లు రిలేషన్షిప్లో ఉన్నది ఎవరితోనో తెలుసా డీజేటిల్లు అలియా సిద్ధూ జొనలగడ్డ ఒక్క సినిమాతో ఆడియన్స్ అందర్నీ తన బుట్టలో వేసుకున్నాడు అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది డీజేటిల్లు సినిమాలో సిద్ధూ యాక్టింగ్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు ఎన్నో ఏళ్లుగా తన పడుతున్న కష్టానికి డీజే టిల్లుతో పూర్తి స్థాయిలో గుర్తింపు వచ్చింది అయితే డీజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ అంటూ సినిమా చేస్తున్న సిద్ధూ సినిమాపై రకరకాల రూమర్స్ వచ్చాయి సినిమా నుంచి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ నుంచి మొదలు పెడితే హీరోయిన్స్తో సిద్ధూ గొడవ ఇలా చాలా రకాల వార్తలు వచ్చాయి వీటిపై ఎప్పుడూ స్పందించిన సిద్ధు ఫైనల్గా జర్నలిస్టు ప్రేమతో స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించాడు సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ అని ముందే ఫిక్స్ అయ్యామని కానీ మధ్యలో రకరకాల వార్తలు వచ్చాయని అనుపమా సెట్స్ నుంచి వెళ్లినట్టు కూడా రాసుకొచ్చారని చెప్పాడు అంతేకాదు తను టిల్లు స్క్వేర్ ని డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణని డైరెక్ట్ చెయ్యొద్దని చెప్పినట్టు రాసుకొచ్చారు విమల్ కృష్ణకి ఫోన్ కలిపి మాట్లాడారు సిద్ధు ఇక మల్లిక్ రామ్ తో తను రిలేషన్షిప్లో ఉన్నానని తను నాతోనే ఉంటాడు నాతోనే తింటాడని బోల్డ్గా చెప్పాడు సిద్ధు టిల్లు స్క్వేర్ కూడా అమ్మాయి వల్ల సమస్యలు వాటి కోసం టిల్లు తిప్పలు ఉంటాయని ఈసారి సినిమా మరో రేంజ్లో ఉంటుందని అన్నాడు మొత్తానికి టిల్లు స్క్వేర్ పై వచ్చిన వార్తలన్నీ ఎవరో సృష్టించినవే అన్నది తేలిపోయింది డీజే టిల్లు అంచనా లేకుండా వచ్చింది కాబట్టి సూపర్ సక్సెస్ అయింది టిల్లు స్క్వేర్ మీద భారీ క్రేజ్ ఉంది మరి వాటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాను ఎలా తీస్తున్నారో అన్నది చూడాలి